ఈ రోజున ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు జిల్లా వైఎస్ఆర్ జిల్లా అన్నమయ్య జిల్లా చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో ఉన్న ప్రతి కురుబ కులస్థులు కూడా నవంబర్ 19th న అంటే ఈ నెల 19 తారీఖున జరగబోతున్న గుడికట్ల సంబరాలకు తప్పకుండా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము ఉమ్మడి అనంతపురం జిల్లాలతో పాటు ఉన్న గుడికట్లతో పాటు కర్ణాటక బోర్డర్లో ఉన్న గుడికట్ల అన్నిటిని పిలిపించేసి 250 పైగా గుడికట్లని అనంతపురం పిలిపించి బ్రహ్మాండమైన ఊరేగింపు జరుగుతూ ఉంది ఇప్పుడు 1330 లో హంపీలో ఉన్న 77 గుడికట్లని గుడికట్ల సంబరాలు చేశారని చెప్పి చరిత్ర చెప్తా ఉంది దానికి గుర్తుగా విరూపాక్ష టెంపుల్ లో ఈ రోజు కూడా డొల్లుని మనం చూడవచ్చు అనంతపురం జిల్లా 800 సంవత్సరాల తర్వాత మళ్ళీ అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్ లో 250 గుడికట్లను కలిపి కని విని ఎరుగని రీతిలో రంగరంగ వైభవంగా ముందెన్నడు జరగని విధంగా అద్భుతంగా ఆర్భాటంగా అట్టహాసంగా ఈ కార్యక్రమం జరుగుతా ఉంది ఈ కార్యక్రమానికి మన కురుబ కులస్థులతో పాటు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళని కుటుంబ సమేతంగా విచ్చేసి ఈ యొక్క 251 దేవుల యొక్క దీవెనలు పొంది మర్చిపోలేని మరుపురాని రోజుగా మిగిలిపోతుందని ఇది కురుబ కులస్థులందరూ కూడా తప్పకుండా రావాల్సిన కార్యక్రమం అని చెప్పేసి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నాము ఈ రోజు నా కార్యక్రమం గురించి మన కుల పెద్దలైన ఎక్స్ఎంపి గారు ఎక్స్ఎంఎల్ఏ గారు పార్సార్థి అన్న గారు అలాగే స్టేట్ కమిటీ మెంబర్ సిపిఐ జగదీష్ అన్న గారు అలాగే బోరంపల్లి ఇంజనీర్ గారు శివబాలక్క గారు అందరూ కొనగల్ల రాజేష్ గారు అందరూ వచ్చేసేసి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు ఇస్తున్నందుకు జిల్లా కురుబ సంఘం తరపున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి భద్రత ఏర్పాటు ఎంతైనా చేస్తామని చెప్పేసి సపోర్ట్ చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము ఫైనల్గా చిత్తశివర్సారిగా జిల్లాలో ఉన్న ప్రతి కురుబ కులస్థుడు కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కురుబ కుల దేవుళ్ళు అదేవిధంగా గుడికట్ల దాదాపుగా రాయలసీమలోనే అత్యంత ఎక్కువగా ఉన్నటువంటి కులం కురుబ కులం అదేవిధంగా ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు గతంలో కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించినటువంటి వ్యక్తులు కురుబ కులస్థులు అక్కరాయలు బుక్కరాయలు అదేవిధంగా ఆనాడు హంపీలో కూడా గుడికట్ల యొక్క వైభవం అయితేమి ఆ రోజు రంగరంగ వైభవంగా ఆ రోజు గుడికట్ల యొక్క జాతర ఆ రోజు నడిచింది అదే చాలా రోజుల తర్వాత అనంతపురం జిల్లాలో కూడా ఈ నెల 19వ తారీఖున రంగరంగ వైభవంగా ర్యాలీతో కూడినటువంటి ఈ గుడికట్ల దేవుళ్ళందరూ కూడా అనంతపురంలో ఒక ర్యాలీ ద్వారా ఇంటెల్ కాలేజీ నుండి ఈ ప్రాంతానికి రావడం జరుగుతూ ఉంది ఇది ఒక విశిష్టమైనటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఇది మా కులానికే వన్నె తెచ్చేటువంటి ప్రోగ్రాం ఇది గతంలో కూడా ఇదే గ్రౌండ్లో కూడా మా కులస్థుల యొక్క పండుగ జరుపుకున్నాం ఇక్కడ అలాంటి కార్యక్రమాన్ని తర్వాత ఈ నెల 19వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది అదేవిధంగా కురుబ కులస్థులంతా కూడా అందరూ కూడా తప్పనిసరిగా ఉమ్మడి జిల్లాకు చెందినటువంటి వాళ్ళే కాదు అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి కులస్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ముఖ్యుల హస్తాలతో వాళ్ళందరూ కూడా ప్రార్థిస్తున్నాను గుడికట్లు అంటే బీరప్ప స్వాములు ఆ దేవుళ్ళంతా మా కులాలకి రకరకాల పేర్లు ఉంటాయి కానీ దేవుడు ఒక్కడే ఈశ్వరుడు జిల్లా కురుబ సంఘం ఆధ్వర్యంలో గుడికట్ల సంబరాలని ఏర్పాటు చేయడం జరిగింది ఆ గుడికట్ల సంబరాలు గతంలో కూడా ఎప్పుడు కూడా జరిగినట్టు కాదు ఎప్పుడో 70 ఏళ్ళలోనూ ఎప్పుడో జరిగినాయని చెప్పి చెప్తా ఉన్నారు చరిత్రలో కానీ ఈరోజు జిల్లా కురుబ సంఘము కురబలకు 250 గుడికట్లు గుడి దేవర్లు ఉన్నారు వారందరినీ కూడా ఐక్యం చేసి
వారందరిలో ఐకమత్యాన్ని సాధించే దానికోసము జిల్లా కురు సంఘం అందర దేవాలయ ప్రదర్శనని ఈ అనంతపురం నగరంలో ఏర్పాటు చేశారు అందుకని ఆ కార్యక్రమము ఒక నిర్విఘ్నంగా జరిగే దానికోసము దానికి ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసే దానికోసము ఈ రోజు జిల్లాలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలు దీంట్లో రాజకీయాలకు అతీతంగా మరి ఆ తెలుగుదేశం గాని జనసేన గాని వైఎస్ఆర్ పార్టీ గాని సిపిఐ గాని సిపిఎం గాని లేదా బీజేపీ గాని కాంగ్రెస్ గాని అన్ని రాజకీయ పక్షాల్లో కురుబలు కొనసాగుతూ ఉన్నారు కాబట్టి రాజకీయంగా కాకోకుండా ఇది కేవలం దేవర్ల యొక్క ప్రాముఖ్యతను వివరించేదాని కోసం ఈ కార్యక్రమాన్ని జిల్లా కురు సంఘం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ కార్యక్రమానికి మా వంతు సహకారంగా ఇది ప్రశాంతంగా జరిగేదానికి శాంతియుతంగా జరిగేదానికి మా సహకరించేదానికి మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది అందుకోసమే వారి యొక్క సూచనలు సలహాలని ఏదైనా సరిదిద్దాల్సి వస్తే వారి మార్పులు చేర్పులు చేసుకునేదానికి కూడా మాకు ఈరోజు ఇదంతా గ్రౌండ్ అంతా కూడా పరిశీలనకు తీసుకొచ్చారు కాబట్టి మాకు తోచిన సలహాలు వారికి చెప్పి ఆ కార్యక్రమం జయప్రదం అయ్యేదాని కోసము బీసీ కులాల్లో ఉన్నటువంటి కురబలని ఐక్యత సాధించేదాని కోసము ఈ యొక్క గుడికట్ల దేవర్లు అనేది చాలా ఉపయోగపడుతుంది ఆ సంబరాలు ఉపయోగపడతాయి కాబట్టి గతంలో కూడా ఇలాంటిది నిర్వహించిన అనవాలు ఉంది కాబట్టి అనంతపురం నగరంలో జరిగేటువంటి గుడికట్ల సంబరాలు కూడా జయప్రదం కావాలని మేము కూడా హృదయపూర్వకంగా కాంక్షిస్తూ ఉన్నాము దానికి అందరూ కూడా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కురుబలంతా కూడా ఈ అనంతపురం జిల్లా కురువు సంఘం చేపట్టేటువంటి ఈ గుడికట్ల సంబరాల్లో వచ్చి పాల్గొని స్వయంగా మీరు వీక్షించాలని చెప్పి అందరిని కూడా కోరుతున్నాం ఈ మీడియా సందర్భంలో భాగంగా ఈరోజు పెద్దలంతా వచ్చి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ను పరిశీలన చేయడం జరిగింది దీంట్లో కులం ఐక్యత కోసం కులం అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నాము దీంట్లో మన సాంప్రదాయాలు మన గుడి కట్టుబాట్లు కురుబ సోదరులందరికీ తెలియపరిచి నవంబర్ 19 తారీఖు ఎంతో అట్టహాసంగా జరిగే కార్యక్రమానికి జిల్లా నుంచి నలుమూలల నుంచి ఇతర ఈ రాష్ట్రంలో ఉన్న కురుబలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఈరోజు ఈ యొక్క గ్రౌండ్ పరిశీలన వీరప్ప స్వామి సంబంధించినటువంటి ఒక జాతర ఈ నెల 19 తారీఖున జరగబోతోంది మరి అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కురుబలంతా కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతున్నారు ఎప్పుడెప్పుడా ఈ సంబరమాలు ఈ స్వామి మరి అందరూ కూడా కురుబలు ఎదురు చూస్తున్నారు ఎప్పుడో హంపీలో జరిగినటువంటి వీరప్ప స్వామి జాతర మరి ఇప్పుడు ఒక 1000 సంవత్సరాల తర్వాత అనంతపురం పట్టణంలో జరుగుతూ ఉంది కురుబల రాజధాని అయినటువంటి అనంతపురం పట్టణంలో మరి కార్యక్రమాన్ని కురుబలందరూ కూడా కుటుంబ సమేతంగా హాజరై జయప్రదం చేయాలని మనవి చేసుకుంటున్నాం.